రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగ ఫలితంగా సాధించుకున్న స్వతంత్ర భారతంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నామన్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. 70వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ దేశటి సిద్ధరాములు ప్రారంభించారు. నిజాంపేట పోలీస్ స్టేషన్ నుంచి నందిగామ గ్రామం వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నేడు 3 రోజుల్లో భాగంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించడం జరిగిందని, ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, ప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరారు. ఫ్రీడమ్ రన్ పాల్గొన్న మొదటి 20 మంది విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ గంగా ప్రసాద్, కమిషన్ భగీరథ భిక్షపతి, ఎంపీఓ రాజేందర్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్సేనారెడ్డి, సర్పంచులు లద్దా ప్రీతి, గేరిగంటి అనుష, ఎంపీటీసీలు నందాల బాలరెడ్డి, లహరి రెడ్డి, లద్దా సురేష్, ఉప సర్పంచు గెల్లు రాజ్యం, కొమ్మటబాబు, యూత్ అధ్యక్షులు మావరం రాజు, రంజిత్ గౌడ్, జీపీ స్వామి, సిద్ధరామిరెడ్డి, లక్ష్మీ నర్సింహులు, వై వెంకటేశం, రెడ్డిశెట్టి రవీందర్, బిజ్జా సంపల్, గర్గుల శ్రీనివాస్, కార్యదర్శులు హరిఫ్ హుసేన్, నరసింహారెడ్డి, ప్రశాంత్ గౌడ్, నర్సింహులు, భాగ్యలక్ష్మి, పోలీస్ సిబ్బంది, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా అయితే తీసుకొచ్చాడో అదే విధంగా ఆ విధంగా తెచ్చుకుంటేనే తర్వాత భవిష్యత్తులో భారతదేశం ఎలాంటి అల్లర్లకు చోటు లేకుండా తొందరగా అభివృద్ధి చెందనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏరియాలో అందరూ కూడా సామూహికంగా జాతీయ గీతాలాపన చేయవలసి ఉంటుంది. ఈ ప్రోగ్రాములన్నీ షెడ్యూల్ ప్రకారం మనము డైలీ గ్రూప్లో పెడుతున్నాము. ఈ గ్రూప్లో ఉన్నటువంటి టైం ప్రకారం మనము వెన్యూ ఎక్కడ అనేది 8వ తారీఖు నుండి మొదలుకొని కార్యక్రమాలు చేస్తున్నాము. 9 నాడు జెండాలు అందించాము, 10 నాడు చెట్లు నాటడం చేసాము, ఈ రోజు రన్నింగ్, రేపటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఫ్రీడమ్ రన్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్రీడమ్ రన్లో పాల్గొన్న అందరు యువతీ యువకులకు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికి అభినందనలు. ఇన్సెట్ తీసుకొని ఇంతమందిని పోగు చేసినటువంటి గౌరవ ఎస్ఐ గారికి, పాతికేయులకు అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రాడు ఏ రకంగా మనం ఇబ్బంది పడము, ఏ రకంగా కష్టాలు పడము ఆనాడు.